పాలిసెట్ హాల్ టికెట్టు డౌన్లోడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ వీడియోను సేవ్ చేసుకుంటే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తా. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ను క్లిక్ చేసినట్టయితే పాలిసెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి ఈ విధంగా స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మన ఎస్ఎస్సికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. సో మనం ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఏ విధంగా అయితే మనం రిజిస్టర్ చేసుకున్నామో, లేదా మొబైల్ నెంబర్ ఉంటే మన మొబైల్ నెంబర్ ద్వారా కూడా మనం ఇక్కడ ఓపెన్ కావచ్చు. మన పాలిసెట్ హాల్ టికెట్లు ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే ఈ సంవత్సరం రాసినటువంటి విద్యార్థులు 2024 అని ఇస్తాం. సో తర్వాత వెను వెంటనే అక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ కేస్ సెన్సిటివ్గా ఎంటర్ చేయడం జరుగుతుంది. సో కేవలం మనము విద్యార్థికి సంబంధించినటువంటి 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్ కేస్, తర్వాత కేస్ సెన్సిటివ్ అనేటువంటి క్యాప్చా కోడ్ ఇచ్చి గెట్ డీటెయిల్స్, మనకు డౌన్లో కనిపిస్తున్నటువంటి గెట్ డీటెయిల్స్ అనేటువంటి బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించినటువంటి హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. మరి డౌన్లోడ్ అయినటువంటి హాల్ టికెట్ను ఫోటో పైన ఉన్నటువంటి ప్రింట్ అనేటువంటి ఆప్షన్ ద్వారా మనం A4 సైజులో ప్రింట్ తీసుకోవచ్చు, లేదా స్క్రోల్ డౌన్ బాక్స్లో మెనూ బార్లో రైట్ సైడ్ ఉన్నటువంటి 3 డాట్స్ను క్లిక్ చేసి కూడా మనం ప్రింట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీ అనిల్ టెక్ గురువు.